స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి ధనయోగం ఉంది అవసరాలకు తగినంత సహాయం లభిస్తుంది శుభవార్తలు వింటారు ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను ఉత్సాహంగా నెరవేరుస్తారు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి అలసట ఉంటుంది అవరోధాలు మనోబలంతో అధిగమించాలి పోర్పుతో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి మీకు శుభకరంగా ఉంటుంది చాలా కాలం తర్వాత మీకోసం సమయం కేటాయించుకోగలుగుతారు మీకు సంతోషాన్నిచ్చే పనులు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు సాయంత్రం విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది మీ ప్రణాళిక విజయవంతమవుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు లావాదేవీలు జరిపేందుకు అనుకూల కాలం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి శత్రువులపై ఆధిపత్యం చెలయిస్తారు చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి ఆస్తి వ్యవహారాల్లో లేనిపోని సమస్యలు రావచ్చు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది యువత కెరియర్ ఊపందుకుంటుంది ప్రయాణ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది ధర నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి తొందరపాటు వద్దు ఊహించని లాభాలు ఉండొచ్చు కుటుంబ సభ్యులతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది కార్యాలయంలో అపరిచిత వ్యక్తుల వలన కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీరంటే వారు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని చూస్తారు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి పెట్టుబడి పెట్టేందుకు తొందరపడకండి భాగస్వాముల మద్దతు లభిస్తుంది విలువైన వస్తువులు కొంటారు ఇక బంగారం వెండి ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదేవత దర్శనం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి